హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు నాది న్యూ హౌస్ యొక్క వ్రతం అండి. సో వ్రతం బ్లాగ్ని అయితే చూస్తున్నారు. యాక్చువల్లీ నేను స్టార్టింగ్ నుంచి వీడియోస్ తీయలేదు, ఎలా రెడీ అయ్యాను ఏంటి అనేది అదంతా తీయలేదు, ఎందుకంటే మనకు టైం ఉండదు కదా. సో వ్రతము హోమము ఆ బ్లాగ్ని అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకొని షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ గృహప్రవేశము 1 ఇయర్ లోపే జరిగిపోవాలి అని అంటారు కదండి. సో మేము ఆల్రెడీ గృహప్రవేశం చేసేసాము 1 ఇయర్ లోపే. అప్పుడు ఇంకా మొత్తం హౌస్ అనేది కన్స్ట్రక్ట్ అవ్వలేదు. దాని తర్వాత ఇంకా ఇళ్ళలోకి వచ్చాక నేను వ్రతమును హోమము జరిపించుకున్నామన్నమాట. సో ఇప్పుడు మీరు అదే చూస్తున్నారు అండ్ చాలా బాగా జరిగిందండి. యాక్చువల్లీ నేను ఇంకా ఫస్ట్ నుంచి షూట్ చేసి ఉంటే బాగుండేది, ఎలా రెడీ అయ్యామో ఎలా డెకరేట్ చేసామో అదంతా. కాకపోతే మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను వీడియోస్ డిలే చేశాను అని. సో ఎందుకు డిలే చేశాను రీజన్స్ కూడా మీకు షేర్ చేసుకున్నాను ఆల్రెడీ. ఆ వీడియో చూడకపోతే ఇక్కడ ఐ బటన్స్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇక్కడైతే వ్రతం స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ 9కి అలా స్టార్ట్ అయిపోయిందండి. సో మేమందరము ఎర్లీ మార్నింగ్ లేచేసి మేము మొత్తం రెడీ అయ్యి రెడీగా ఉంటే పూజారి గారు వచ్చారు, షార్ప్ 9కి వచ్చేసారు. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. రక్షకంకణం లక్ష్మీ సింహస్య కటాక్ష కంకణం కరవాదపత్యోర వృద్ధి కంకణం మీన పద్మోపరీ రాజా దానవేంద్రో మహాబల ఇంద్రదిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అగ్నిదూతం విశ్వేసం అస్సి ఆగ్నే దిగ్భాగే అగ్నిదిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. అగ్నిదిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. అగ్నిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. యమాయుధం గచ్చుత్యూత అరంభ దక్షిణ దిగ్భాగే యమం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం మోషణ ప్రాదృష్టయావృత నృత్య దిగ్భాగే నృత్య దిక్పాలకమావాహయామి. ఇక్కడైతే ప్రసాదం కల్పిస్తున్నారన్నమాట పూజారి గారు. సో సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే చాలా బాగుంటుందండి. అసలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే చాలా చాలా ఇష్టము ప్రసాదము. తర్వాత తీర్థము కూడా చాలా బాగుంటాయి. వీడియో అంతా పెట్టలేదండి. వీడియో అంతా పెడితే చాలా ల్యాగ్ అయిపోతుంది కదా, సో అందుకే వీడియో అంతా పెట్టలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కథలు స్టార్ట్ అయిపోయాయి. అటువంటి మోహిని అవతారం సమయంలో లక్ష్మీ అమ్మవారు అనుకున్నారట, ఈ అమ్మాయి ఎవరో చాలా అందంగా ఉంది, విష్ణుమూర్తి కంట పడకుండా ఉంటే బాగుండు, విష్ణుమూర్తి కంట పడితే కనుక నన్ను వదిలేస్తారేమో అని చెప్పేసి లక్ష్మీ అమ్మవారు నిరంతరం వక్షస్థలంలో ఉండే లక్ష్మీ అమ్మవారు కూడా ఆయన గుర్తుపట్టలేదనమాట. అటువంటి ఆయన మీరు జగద్రక్షకుడు, మిమ్మల్ని మేము గుర్తుపట్టలేదు, మానవ మాత్రం తృచ్చులము, మరి మా అపరాధం క్షమించండి, మమ్మల్ని రక్షించండి అప్పుడు స్వామివారు అంటారు. ఏమయ్యా అసలు వ్రతం చేయమని అడిగాను నిన్ను, నేను అడగలేదు, సరే చేస్తానన్నావు, 2 సార్లు 3 సార్లు మాట దాడేసుకుంటూ వచ్చావు, నువ్వు నా విషయంలోనే ఈ రకంగా ఉన్నావు నిర్లక్ష్యంగా. రేపొద్దున మానవులకి ఇచ్చినటువంటి పరిస్థితి, ఎవరికో మిత్రుడికో స్నేహితుడికో ఏదో డబ్బులు ఇస్తానేదో మాట ఇవ్వచ్చు, దాన్ని నిలబెట్టుకోలేవు కదా, అంటే దేవుడి విషయంలో నీకు నిర్లక్ష్యత ఉంది, మా మానవుల విషయంలో నీ పరిస్థితి లేదు స్వామి, నన్ను ఒక్కసారి క్షమించండి, నా ధనాన్ని నాకు అనుగ్రహించండి, నేను వెళ్ళి ఈసారి తక్కువ వ్రతం చేస్తానంటే సరే వెళ్ళి చూసుకొని డబ్బులు నీకు నీకు ఉంటాయని చెప్పి ఆయన అంతర్ధానం వెళ్ళి వెళ్ళారు. ఆ డబ్బులు తీసుకున్నారు, వాళ్ళ ఊరు బయలుదేరుతున్నారు. ఈసారి ఒక దూతను పిలిపించారు, మేము వస్తున్నాను విషయం అమ్మగారు తెలియజేసి రేవు దగ్గర రమ్మన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఇంట్లో వ్రతం చేసుకుంటున్నారు, తల్లి కూతురు ఇద్దరు కూడా. అప్పుడు ఒక దూత వచ్చాడమ్మా, మీ యొక్క భర్త పడవ రేవు దగ్గరికి వస్తుంది, మిమ్మల్ని రేవు దగ్గర రమ్మన్నారమ్మా అంటే తల్లి అంటుంది అమ్మాయితో, అమ్మాయి నువ్వు త్వరగా పూజ పూర్తి చేసుకుంటారా, నేను ముందుగా వెళ్తానని చెప్పేసింది. ఈ అమ్మాయి పూజ అంతా బాగానే చేసింది అని భర్తను చూడాలని తొందర ఏ భార్యకైనా ఉంటుంది, అవునా కదా, సాయంత్రం 5 గంటలకు రావాల్సిన భర్త 5 గంటల 5 నిమిషాలు అయింది ఇంకా రాలేదు, ఏమైంది అంటే అనుమానం కాదు ప్రేమ అనమాట భర్త మీద.
ఏంటంటే ఇంకా రాలేదు అని ఫోన్ చేస్తూ ఉంటుంది అనమాట ఈవిడ. అలాగే ఈ విధంగా భర్తను చూడాలనే తొందరలో ఈ అమ్మాయి వ్రతం అంతా బాగానే చేసింది, కానీ స్వామి యొక్క తీర్థప్రసాదం స్వీకరించకుండా రేవు దగ్గరికి వెళ్ళింది. సరే స్వామి వాళ్ళ తండ్రి గారు దిగిపోయారు. తన భర్త దిగుతున్న సమయంలో ఒక పెద్ద ఉపెనలాగా వచ్చి ఆ అమ్మాయి. సో చాలా బాగుంటాయండి కథలు కూడా, సత్యనారాయణ స్వామి వ్రత కథలు చాలా బాగుంటాయి అండ్ చాలా పవర్ఫుల్. మొత్తం వ్రతం అంతా కంప్లీట్ అయిపోయిందండి, అయిపోయాక మాకు మంగళహారతి ఇస్తున్నారు. సో వ్రతం మాత్రం చాలా బాగా జరిగిందండి, పూజారి గారు కూడా చాలా బాగా చెప్పారు స్టోరీస్ అన్నీ కూడా. అండ్ టైం కూడా చాలా తెలియకుండా అయిపోయిందన్నమాట, మధ్య మధ్యలో నవ్విస్తూ జోక్స్ వేస్తూ చెప్పారు. సో చాలా టైం కూడా తెలియకుండా అయిపోయింది. వ్రతం కంప్లీట్ అయ్యాక అమ్మ నాన్నలకు అత్త మామయ్యలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాము. నెక్స్ట్ ఒక 5 to 10 minutes గ్యాప్లోనే మాకు హోమం స్టార్ట్ అయ్యిందండి. హోమం ఇంటి ముందు చేసామన్నమాట. సో హోమం కూడా కాసేపట్లో స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ హోమంకి అన్నీ ముందే అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాము. అండ్ ఇంకొక అయ్యగారు వచ్చేసి మొత్తం అన్ని ఆ కర్రలు అవి కావాల్సినవన్నీ అరేంజ్మెంట్ చేసుకున్నారు మాకు వ్రతం అయ్యేలోపు. సో హోమం అయితే చాలా బాగా జరిగిందండి. అండ్ చాలా బాగా జరిగింది, ప్లస్ పైగా మేము చాలా ఇబ్బంది కూడా పడ్డామన్నమాట ఆ స్మోక్ వల్ల. సో అదేంటో మీరు కూడా చూస్తారు. హోమం చేసేటప్పుడు వెంటనే అలా పొగ స్టార్ట్ అయిపోయింది, అది డైరెక్ట్గా కళ్ళల్లోకి వచ్చి పడుతుంది. సో చాలా హార్ష్గా అనిపించింది అనమాట కళ్ళకి, కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి అండ్ కళ్ళు మంటలు వస్తున్నాయి. అసలు చేయడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎవరైనా హోమం జరిపించుకునేటప్పుడు కొంచెం పెద్ద పెద్ద ఫ్యాన్స్, టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి, అవి అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ మాకు ఈ హోమంది యాక్చువల్లీ దాని లోతు ఎక్కువ అనమాట, ఇది ఐరన్ది. సో ఆ ఐరన్ది కూడా మనము ముట్టుకుంటే కాలిపోతుంది. అండ్ దట్టు ఇంకా చాలా ఉంటాయి కదండి, నవధాన్యాలు తర్వాత గడ్డి లాంటివి అలాంటివి ఉంటాయి మనం హోమంలో వేయడానికి. కర్రలు చాలా స్మోక్ వచ్చేస్తుంది అనమాట అవి వేయగానే. అండ్ నెయ్యిని కూడా వేస్తూ ఉంటాము, స్మోక్ పొగ ఎక్కువ వచ్చేస్తుంది. పూజారి గారు మీద టవల్ వేసుకోమన్నారు, ఎందుకంటే చిన్న చిన్న ఫైర్ రేణువులు వస్తాయి కదా, వచ్చి చీర మీద పడి హోల్ పడుతుంది అని. చూడండి ఇక్కడ అసలు స్మోక్ అయితే చాలా హెవీగా స్టార్ట్ అయిపోయింది, చాలామంది ఫ్యాన్స్ పట్టుకోవడము సో ఇలా కూడా చేశారు. అయినా కానీ మాకు ఇబ్బంది అయింది, మేము ప్లేస్ కూడా చేంజ్ అయ్యాము. ఎందుకో తెలీదు అసలు చాలా పొగ, చాలా ఆ స్మోక్ కూడా చాలా హార్ష్గా అనిపించింది. మేము ఒక్క టేబుల్ ఫ్యానే అరేంజ్మెంట్ చేసుకున్నాము, సో అదేమో అస్సలు సరిపోలేదు. అండ్ ఫైనల్గా మా హోమం కూడా కంప్లీట్ చేసుకున్నాము మంచిగానే, సగం ఏడుస్తూ సగం. అండ్ ఫేస్ మీద కూడా అసలు ఇట్లా మొత్తం బ్లాక్ స్మోక్ అంతా పట్టేసింది అనమాట. ఆ బ్లాక్ది స్మోక్ దగ్గర ఉంటే ఇట్లా బ్లాక్ది ఉంటుంది కదండి మట్టి మసిలాగా, అదంతా ఫేస్కి ఇలా వచ్చి అంటుకుంది. తర్వాత ఫొటోస్ దిగుదాం అనుకున్నాం కానీ అసలు ఫేస్ అంతా ఖరాబ్ అయిపోయింది హోమం తర్వాత. అండ్ ఎవరైనా హోమం చేసుకునేటప్పుడు కొంచెం మోస్ట్లీ ఎక్కువ ఓపెన్ ప్లేస్లోనే చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి, అదే ఇంట్లో కనుక పెట్టుకొని ఉంటే మాత్రం మాకు ఇంకా ఇబ్బంది అయ్యేది ఇంత పెద్ద హోమం ఉండము అది.
ఫైనల్గా హోమం కంప్లీట్ అయిపోయింది. హోమం గుండంకి నమస్కరించుకున్నాము అండ్ హోమం చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసాము. ఇంకా వ్రతము హోమం కంప్లీట్ అయ్యాక అయ్యగారికి దక్షిణ ఇచ్చేసి ఇంకా ఆ రోజు అలా అయిపోయిందండి. కానీ చాలా బాగా జరిగింది, వ్రతం బాగా జరిగింది అండ్ హోమం కూడా ఆ పొగ కొంచెం డిస్టర్బ్ చేయకపోతే ఇంకా బాగా జరిగి ఉంటుంది. ఇక్కడితో అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. సో మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నుంచి ఫర్దర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ అయితే మీకు వచ్చేస్తాయి.